అమిగోస్, మీరు మీ పర్టిక్యులర్ హెయిర్ని నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్లారన్నా, మీరు మీ ఫేస్ షేప్కి తగ్గట్టుగా మీ హెయిర్ స్టైల్ని డిజైన్ చేసుకుందాం అనుకున్నా, ఆర్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు లుక్ గుడ్, హెయిర్ అనేది చాలా క్రేజీ రోల్ ప్లే చేస్తుంది అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ రోల్స్ ప్లే చేస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, మనకి ఇచ్చిన హెయిర్తోనే అట్లా గడిపేస్తుంటాం. అమిగోస్, ఇఫ్ యూ జస్ట్ నో హౌ టు ప్లే విత్ యువర్ హెయిర్, యూ కెన్ టేక్ యువర్ స్టైల్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇవాళ వీడియోలో అలాంటి ఒక 5 ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడదాం. మనమే కాదు, సెలబ్రిటీస్ కూడా దీన్ని చేసుకుంటారు అండ్ ఆల్సో దట్ ఈస్ ద రీజన్ దే లుక్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. వాళ్ళ ఫేస్కి తగ్గ ట్రీట్మెంట్ వాళ్ళు చేసుకుంటారు. అలాంటి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, లెట్ అస్ డిస్కస్. వీ షుడ్ డైరెక్ట్లీ గెట్ రైట్ హెండ్. బట్ బిఫోర్ వి గెట్ రైట్ హెండ్, ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏజ్జూడ్. ఏజ్జూడ్ ఛానల్ మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అండ్ డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూఆర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన ఉన్న గంట బటన్ కొట్టండి. సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ బీ నోటిఫైడ్. వీ విల్ గెట్ రైట్ హెండ్. ఫస్ట్ మనం హెయిర్ స్ట్రైట్నింగ్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడదాం. బేసిక్గా హెయిర్ స్ట్రైట్నింగ్ ట్రీట్మెంట్స్ అంటే మీకు ఒకవేళ వేవీ హెయిర్ ఉన్నా, కర్లీ హెయిర్ ఉన్నా, దాన్ని స్ట్రైట్గా మార్చడానికి, స్ట్రైట్గా హెయిర్ మార్చుకోవడానికి కూడా చాలామందికి ఉంటుంది. ఇందులో రెండు ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వన్ ఇస్ 16, నెంబర్ 2 ఇస్ కిరాటిన్. కిరాటిన్ ట్రీట్మెంట్ని నెంబర్ 5th ట్రీట్మెంట్గా మనం పరిగణిద్దాం. కెరాటిన్ ట్రీట్మెంట్లో ఏముంటుందంటే, బేసిక్గా కెరటిన్ అనే కాంపౌండ్ మన ఏజ్ పెరిగే కొద్దీ, ఇయర్ బై ఇయర్ వెళ్ళే కొద్దికి కెరటిన్ అనే కాంపౌండ్ మన హెయిర్లో తగ్గిపోతుంది. దానివల్ల దాని షైన్, దాని లైఫ్, దాని కంప్లీట్గా కోల్పోతూ ఉంటాం యాజ్ టైమ్ కీప్స్ గోయింగ్ ఆన్. అండ్ కొంతమందికి ప్రీమెచ్యూర్గానే జరుగుతుంటుంది బికాస్ ఆఫ్ దేర్ ఇంటేక్, ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళు హెయిర్ని ఎట్లా ట్రీట్ చేసుకుంటారో వీటి మీద. సో కెరటిన్ ట్రీట్మెంట్ ఏం చేస్తుందంటే, ఈ కెరటిన్ని తీసుకొచ్చి హెయిర్లో హీట్ని బేస్ చేసుకొని ఇన్ఫ్యూజ్ చేస్తారు. హీట్లో అంటే 400 డిగ్రీస్ 500 డిగ్రీస్ మధ్యలో మనం గట్టిగా పెట్టి ఇన్ఫ్యూజ్ చేస్తే ఆ కెరటిన్ అనేది హెయిర్కి అతుక్కుంటుంది అండ్ బాండ్స్ ఫామ్ అవుతాయి. దానివల్ల హెయిర్ విల్ రీగెయిన్ ఇట్స్ స్ట్రెంగ్త్, ఇట్స్ న్యాచురల్ గ్లో, ఇట్స్ న్యాచురల్ హెల్త్. ఇదే కెరటిన్ ట్రీట్మెంట్ నంబర్ 5 మీరు గుర్తుంచుకోవాల్సింది. దీని ప్రైస్ మీరు వెళ్ళే ప్లేస్ కొద్దీ వేరీ అవుతుంది. 3000 దగ్గర ఉంటుంది, 4000 5000 6000 ఈ రేంజ్లో ఉంటుంది కెరటిన్ ట్రీట్మెంట్ అనేది. నెక్స్ట్ ఇస్ 4th, సిస్టీన్ ట్రీట్మెంట్. సిస్టీన్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా డైసల్ఫర్ బ్రాండ్స్, మన హెయిర్లో ఉండే ప్రోటీన్ ల్యాక్ ఉంటుంది కదా, ప్రోటీన్ ల్యాక్ అయిపోయి ఉంటుంది కదా, ఈ ప్రోటీన్ మళ్ళీ రీస్టోర్ చేస్తుంది. దీనికన్నా ఇది కెరటిన్ కన్నా బెటర్. ద రీజన్ ఇస్ వెరీ సింపుల్, ఇది కంప్లీట్గా హెయిర్ని స్ట్రైట్ చేసేది. హెయిర్ స్ట్రైట్ అయిపోతే అంత అప్పీలింగ్గా ఉండదు. సిస్టీన్ ట్రీట్మెంట్ ఏం చేస్తుందంటే, ఆ స్లైట్, ఆ న్యాచురల్ వేవీ టెక్స్చర్ ఆఫ్ ద హెయిర్ ఏదైతే ఉందో, ఆ న్యాచురల్ టెక్స్చర్ ఆఫ్ ద హెయిర్ ఏదైతే ఉందో దాన్ని రిటైన్ చేస్తుంది సిస్టీన్ ట్రీట్మెంట్ అనేది. అందుకే ఇది కొంచెం కాస్ట్లీ, 5000 to 8000 మధ్యలో ఉంటుంది. అండ్ ఆల్సో దిస్ ఇస్ ఆల్సో వెరీ హెల్దీ ట్రీట్మెంట్. కెరటిన్ ట్రీట్మెంట్ హెల్దీయే, సిస్టీన్ ట్రీట్మెంట్ హెల్దీయే. రెగ్యులర్గా హెయిర్ స్ట్రైట్నింగ్ ట్రీట్మెంట్స్ అంటారు చూడండి, దట్ ఈస్ బ్యాడ్. దీస్ టూ ఆర్ గుడ్. నంబర్ 4, సిస్టీన్. ఈ రెండు ట్రీట్మెంట్స్కి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంటుందా, మీకోస్ మీరు నా మీకోస్ మీరు మీ హెయిర్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. మీరు ఎవరైతే చేస్తున్నారో ఆ ట్రీట్మెంట్ ప్రాపర్గా వెళ్ళండి. ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళతోనే చేపించుకోండి. డబ్బులకి ఇద్దరు చేపించుకోకుండా ఉండండి, లేకపోతే డబ్బుల దగ్గర కక్కుర్తి లేకుండా నీట్గా చేపించుకోండి. ఈ రెండింటికి మధ్యలో చేపించుకోవద్దు, బికాజ్ యు ఆర్ ఇంపార్టెంట్ టు మీ. గాట్ ఇట్? హెయిర్ హెల్త్కి ఇంకో పెద్ద ప్రోటిప్ ఉంది, దాని దగ్గర నాకు చిట్కా ఉంది. వితౌట్ ఎనీ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్స్ ఐ హ్యావ్ అ నైస్ సొల్యూషన్, ఒకవేళ మీ బడ్జెట్లో ఉంటే. అమిగోస్, మనం బయట నుంచి చేసే ట్రీట్మెంట్స్, బయట నుంచి పెట్టే ప్రొడక్ట్స్ కన్నా మనం లోపల చేసే ఇంటేక్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫ్యూ టైమ్స్ మనం తినే రెగ్యులర్ ఫుడ్, మన డైటరీ, వాట్ ఎవర్ ఇస్ దేర్, అది ఆ రిక్వైర్మెంట్ని మీట్ అవ్వదు, విచ్ ఇస్ వేర్ మ్యాన్ మ్యాటర్స్ హెయిర్ గమ్మీస్ కమింగ్ టు ప్లే. అమిగోస్, ఇందులో ఉండే చూబుల్ టేస్టీ గమ్మీస్ ఏం చేస్తాయంటే, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో మన హెయిర్ని హెల్దీగా పెంచడానికి, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇది టేస్టీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ 2 to 3 months యూ విల్ సీ ద రిజల్ట్స్. ఇది మీ హెయిర్ థిన్నింగ్ని, హెయిర్ బ్రేకేజ్ని, బియర్డ్ గ్రోత్ని, హెయిర్ గ్రోత్ని, వీటిలన్నింటినీ ప్రమోట్ చేస్తుంది బికాస్ ఆఫ్ ద బయోటిన్, జింక్ అండ్ మల్టీవిటమిన్స్. మల్టీవిటమిన్స్లో రకరకాల మల్టీవిటమిన్స్ ఉంటాయి మీ హెయిర్కి. మల్టీవిటమిన్స్ అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. విటమిన్ ఈ, విటమిన్ సి, విటమిన్ ఈ, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బయోటిన్, బయోటిన్ గురించి మనం మాట్లాడకపోతే ఎలా, టేస్ట్ సరిపోయింది. బయోటిన్ ఇస్ ఎక్స్ట్రాడినరీ మీ హెయిర్ని గ్రో చేయడానికి, క్విక్గా, ఫాస్ట్గా, డెన్స్గా. దీనికి రిక్వైర్డ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ మీ లగాదేంగే, ఒకసారి చూసేయండి. మీ హెయిర్ రిజల్ట్ 2 to 3 months యూ విల్ సీ టేస్టీ. ట్రీట్మెంట్ నెంబర్ 3, దీన్ని హెయిర్ పర్మింగ్ అంటారు. హెయిర్ పర్మింగ్ అంటే ఏంటంటే, ఒక కెమికల్ని బేస్ చేసుకొని
మీ హెయిర్కి ఒక ఆర్టిఫిషియల్ వేవ్ని కానీ ఆర్టిఫిషియల్ కర్ల్ని కానీ ఇవ్వడం. మనందరికీ కర్ల్స్ స్ట్రైట్ హెయిర్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. మన చేతిలో ఉండే ఫైవ్ ఫింగర్స్ డిఫరెంట్గా ఉండేటప్పుడు మన హెయిర్ టెక్స్చర్స్ ఇంకెంత డిఫరెంట్గా ఉంటాయి. మీ రోజు ఎవ్రీ బడీ హ్యాస్ అ డిఫరెంట్ హెయిర్ టెక్స్చర్. బట్ కొంతమందికి స్ట్రైట్గా ఉండే వాళ్ళకి కొంచెం నాకు వేవీగా ఉంటే బాగుంటుంది, కర్లీగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఈ పర్టికులర్ ట్రీట్మెంటు మీకు ఎంత వేవీగా కావాలన్నా ఎంత కర్లీగా కావాలన్నా పర్మ్ ట్రీట్మెంట్ అనేది మీకు దట్స్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. మీరు పర్మ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీ హెయిర్కి రౌండ్స్లా చేసేసి కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కదా, చాలామంది గర్ల్స్ ఎక్కువ చేయించుకుంటారు, బాయ్స్ కూడా చేయించుకోవచ్చు. ఇట్లా బిగ్గర్ కర్ల్స్ కానీ స్మాలర్ కర్ల్స్ కానీ పెట్టి ఒక దగ్గర అట్లా ఉంచేసి ఇదర్ 1 to 2 hours పాటు ఆ ట్రీట్మెంట్ నడుస్తుంది. అండ్ ఆల్సో ఆ కెమికల్ని అటాచ్ చేసి ఇన్ఫ్యూజ్ చేస్తారు. దెన్ వన్స్ ఏ టేక్ ఇట్ ఆఫ్ ఆ కర్ల్ ఏదైతే ఉంటుందో అది అలాగే ఇంటాక్ట్గా ఉండిపోతుంది అట్లీస్ట్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్. ఇది కెరటిన్ ట్రీట్మెంట్, సిస్టీన్ ట్రీట్మెంట్ లాగా హెయిర్ని స్ట్రైట్గా చేయడం కాకుండా కర్లీగా చేస్తారు. కొంతమందికి హెయిర్ స్ట్రైట్గా ఉంటే ఇష్టం, కొంతమందికి నల్ల కొంచెం వేవీగా ఉంటే ఇష్టం. సో మీకు ఏది ఇష్టమో దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో ఎవరో చేస్తున్నారు కదా అని మీరు చేయకూడదు. వాట్ ఎవర్ యూ లైక్, వాట్ ఎవర్ మీ ఫేస్కి ఏదైతే సెట్ అవుతుందో, మీకు ఏదైతే స్టైల్ రాక్ చేద్దాం అనుకున్నారో అలాగా. ఇఫ్ యూ వాంట్ కర్లీ హెయిర్ స్టైల్, పర్మ్ ఇస్ ఫర్ యూ. హెయిర్ స్టైల్ నెంబర్ 3, దీని ప్రైస్ కూడా అరౌండ్ 5 to 8 thousand మధ్యలో ఉంటుంది. అండ్ ఆ స్ట్రైట్నింగ్ ట్రీట్మెంట్స్ లాగా ఇది కూడా 2 to 3 months ఉంటుంది, గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళేముందు అమిగోజ్, మనం 365 days ఛాలెంజ్ చేసిన వెబ్ సిరీస్ చేస్తున్నా కూడా నేను స్కౌటింగ్లో, క్యాస్టింగ్లో, క్యాస్టింగ్ క్రూ డీటెయిల్స్ చాలా బిజీగా ఉన్నాను. మీరు పంపించిన వీడియోస్నే చూడడంలో చాలా బిజీగా ఉన్నా. దీస్ వీడియోస్ విల్ నెవర్ స్టాప్, ఎందుకంటే నాకు నా వెబ్ సిరీస్ ఎంత ఇష్టమో, నా మూవీ ఎంత ఇష్టమో మీరు కూడా అంతే ఇష్టం. యూ బోత్ ఆర్ లైక్ 2 eyes టు మీ, సో యూ ఆల్సో నీడ్ టు గెట్ డెవలప్డ్. అందుకే ఈ పర్టికులర్ వీడియోస్ అనేవి డైలీ ఎక్కడ ఆకుండా మీకు చేస్తున్నా ఛాలెంజ్ కోసం. మీ సైడ్ నుంచి నాకు రెండే విషయాలు కింద కనబడే లైక్ బటన్ అండ్ హ్యాష్ట్యాగ్ ఏజ్డ్ 1 year ఛాలెంజ్ రోడ్ టు 500K అని చెప్పి రెండు హ్యాష్ట్యాగ్స్ పెట్టి కామెంట్ సెక్షన్ని నింపేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. నంబర్ 2 ఇస్ ఫుల్ బ్లీచ్. బేసిక్గా మీకు కంప్లీట్ బ్లాండ్ వెళ్ళిపోదాం అనుకున్నా, కంప్లీట్ ప్లాటినం బ్లాండ్ వెళ్ళిపోదాం అనుకున్నా, బేసిక్గా మీకు అర్థమై ఉంటుంది కదా, కంప్లీట్ డిఫరెంట్ కలర్లో మీ హెయిర్ ఎక్కడ బ్లాక్ అనేది లేకుండా మీరు వెళ్దాం అనుకుంటే యూఆర్ వెరీ వెరీ ఎక్స్పెరిమెంటల్ క్యాండిడేట్. నేనైతే ధైర్యం చేయలేకపోయాను, బికాజ్ ఐ వాంట్ మై బ్లాక్ హెయిర్. నాకు నా కలర్తో పాటు బ్లాక్ హెయిర్ కూడా ఉంటే అది ఉంటే బాగుంటుంది. అది మళ్ళీ ఐ విల్ కమ్ టు దట్ లేటర్. బట్ రైట్ నౌ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దట్ ఈజ్ ఆల్సో ట్రీట్మెంట్. అంత హెల్దీ కాదు, బికాజ్ హెయిర్లో ఉండే పిగ్మెంట్ని మొత్తం లాగేస్తారు టు గెట్ ఎంటైర్లీ బ్లాండ్. బ్లాండ్ హెయిర్ మీకు కంప్లీట్గా కావాలంటే, సో బట్ ఇఫ్ దట్ ఈస్ యువర్ థింగ్, దట్ ఈస్ ఆల్సో అన్ ఆప్షన్ అవైలబుల్. కంప్లీట్గా హెయిర్లో ఉండే పిగ్మెంటేషన్ని మొత్తాన్ని లాగేసి దే విల్ గివ్ యూ వాట్ ఎవర్ కలర్ యూ వాంట్. అది నార్మల్ బ్లాండ్ అవ్వచ్చు, ప్లాటినం బ్లాండ్ అవ్వచ్చు. ప్లాటినం బ్లాండ్ అనేది కొంచెం యూరోపియన్స్ ఎక్కువ రాక్ చేస్తారు. అండ్ నార్మల్ బ్లాండ్ ఈజ్ మోస్ట్లీ టువర్డ్స్ యూఎస్ ఆర్ట్ ఆ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ మీకు కావాలంటే దట్ ఈస్ ద థింగ్ ఫర్ యూ. దీని ప్రైజింగ్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది, బికాజ్ హెయిర్ మొత్తానికి వాళ్ళ పిగ్మెంట్ తీసి కొత్త కలర్ వేయాలి కాబట్టి. అగైన్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని వెళ్ళిపోదు, రిగ్రెట్ అవుతారు 4-5 months పాటు. ఇది నేను లీస్ట్ మీకు సజెస్ట్ చేసేది, లీస్ట్ మీకు రికమెండ్ చేసేది. సో బట్ స్టిల్ ఇఫ్ యూఆర్ ఫర్ ఇట్, ఇఫ్ యూఆర్ దట్ ఎక్స్పెరిమెంటల్, హెయిర్ స్టైల్ నెంబర్ 2, హెయిర్ ట్రీట్మెంట్ నెంబర్ 2, హెయిర్ కలర్ ట్రీట్మెంట్ నెంబర్ 2. దీని ప్రైస్ వచ్చి అరౌండ్ 3 to 4 to 5 thousand ఉంటుంది. మీరు ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ బట్టి డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకు అది కావాలా, చేయించుకుంటారా, ఉండగలుగుతారా, అంతా మీ ఇష్టం. ఇప్పుడు నౌ నెంబర్ 1, హైలైట్స్ లైక్ మీ. నేను వేయించుకున్నాను చూడండి, దట్ ఈస్ కాల్డ్ హైలైట్స్. అంటే మీ హెయిర్ ఒరిజినల్ కలర్ని ఉంచి కార్నర్స్లో అక్కడక్కడ గెస్ట్ అపియరెన్స్ వచ్చినప్పుడు వచ్చినట్టు కలర్ ఉంటుంది. ఇది సెలబ్రిటీస్ లైక్ విజయ్ దేవరకొండ, ఆల్ దీస్ పీపుల్ యూజ్ హైలైట్స్ ఓన్లీ. హృతిక్ రోషన్ హ్యాస్ హైలైట్స్. హైలైట్స్ ఏం చేస్తాయంటే ఒక ఎడ్జీనెస్ ఇస్తే, ఒక పాప్ని ఇస్తాయి. అట్ ద సేమ్ టైం కంప్లీట్గా ఎవడో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు, ఎక్స్ట్రీమ్ ఎడ్జ్కి వెళ్ళిపోయినట్టు కూడా ఉండదు. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్ ద వరల్డ్స్ అండ్ యూ కెన్ ఎంజాయ్ బోత్ ద వరల్డ్స్. ఇది నేను రికమెండ్ చేస్తాను. అండ్ ఇది కూడా పిగ్మెంటేషన్ లావుతారు కాబట్టి హెయిర్ కొంచెం డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మీరు ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా చేయించుకుంటే మీరు ఓలాప్లెక్స్ అనే ఒక కాంపౌండ్ మీ హెయిర్కి వేసి దాని డ్యామేజ్ జరిగే పర్సంటేజ్ని తగ్గిస్తారు. నేను హెయిర్ కలర్ వేయించుకున్న తర్వాత నా హెయిర్ టెక్స్చర్ బెటర్ అయింది, ఇంకా బాగుంది, బికాజ్ ఐఎమ్ మెయింటైనింగ్ మై హెయిర్. మెయింటైన్ చేస్తే బాగుంటుంది, ఎప్పుడైనా హెయిర్ కలర్ చేస్తే బాగుంటుంది. ఐఎమ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. పాయింట్ నెంబర్ 1, దీని ఖర్చు కూడా ఈజ్ లెస్ వెన్ యూ గో టు అ నార్మల్ ప్లేస్. నేను వెళ్ళిన ప్లేస్లో నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, ఐ స్పెంట్ అరౌండ్ 6,000 to 7,000 మధ్యలో, ప్లస్ ఆ ఓలాప్లెక్స్ ట్రీట్మెంట్కి అరౌండ్ 3-4 thousand ఇచ్చి ఐ స్పెంట్ అ బాంబ్ ఆన్ ఇట్. బట్ నాకు ఆ హెయిర్ కట్ కావాల్సి వచ్చింది, నేను రోజు కెమెరా ముందు కనబడాలి, మై హెయిర్ షుడ్ లుక్ గుడ్ కాబట్టి నేను ఆ ట్రీట్మెంట్ని తీసుకున్నా. పాయింట్ నెంబర్ 1, విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అమిగోస్, మీరు ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా మీరు ఆ ట్రీట్మెంట్ వరకు ఆగిపోవడం కాదు, దాని తర్వాత మెయింటెనెన్స్ ఇస్ ద కీ అమిగోస్. బికాజ్ ఏదో మీకు ఏదో చెప్పేసి మీరు ఏదో చేయించేసుకుని అది ఎలా పడితే అలా ఉంచి చెప్పడం నా డ్యూటీ కాదు కదా. మై డ్యూటీ ఇస్ టు మేక్ యూ ఎంటైర్లీ
ఎంటైర్లీ మీ హెయిర్ హెల్త్ ఈజ్ మై డ్యూటీ కాబట్టి మీరు ఈ ట్రీట్మెంట్ ఒకవేళ మీరు చేయించుకుంటే దాన్ని తగ్గట్టుగా మెయింటైన్ చేయాలి. నేను కూడా ఐఎమ్ మెయింటైనింగ్ విత్ ఎ గుడ్ షాంపూ అండ్ ఎ గుడ్ కండిషనర్. మీరు కూడా మీరు ఏదైతే ట్రీట్మెంట్ చేయించుకున్నారో దానికి సహకరించే షాంపూ అండ్ కండిషనర్ దానికి కూడా కొంచెం ఖర్చు అవుతుంది. సో మీరు ఆ ఖర్చుకు రెడీగా ఉంటే మాత్రమే ట్రీట్మెంట్ చేయించుకోండి, ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ యువర్ హెయిర్. సో మనీది మీద మనీ మీరు బడ్జెట్ కన్స్ట్రెయింట్లో ఉన్నా, ఒకవేళ మీ దగ్గర మనీ అంత సరిపడగా లేకపోయినా నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, ఒక చిన్న డ్రైయర్ మీద మీరు ఇన్వెస్ట్ చేసినా యూ విల్ బీ ఏబుల్ టు మెయింటైన్ యువర్ హెయిర్. అండ్ మీరు మనీ సంపాదించినప్పుడు వెన్ యూ హ్యావ్ ఇనఫ్ మనీ ఫర్ ఎ గుడ్ ట్రీట్మెంట్ ఓన్లీ దెన్ గో ఫర్ ఇట్. ఏదో నార్మల్ బార్బర్ షాప్కి వెళ్ళి చీప్గా చేస్తారు కదా అని చెప్పి డోంట్ డూ ఇట్. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ యూ అమిగోస్, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. అండ్ వెళ్ళిపోయే ముందు ఇందాక చెప్పినట్టు జస్ట్ ఆ లైక్ బట్ నాలుగు కొట్టేసి హ్యాష్ ట్యాగ్ ఏజ్డ్ 1 ఇయర్ ఛాలెంజ్ రోడ్ టు 500K ఈ రెండు వాడేసేయండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్ డౌన్ ఇన్ ద పిన్ కామెంట్, ఫాలో మీ దేర్. అడియోస్ అమిగోస్. నెక్స్ట్ వీడియో ఇక్కడ, ఆ నెక్స్ట్ వీడియో ఇక్కడ, సబ్స్క్రైబ్ ఇక్కడ.